మర్నాడు ఆయనే వచ్చి ఓటు అడిగారు. నేను ఎవరికి ఓటేయాలో నాకు ప్యాటర్న్ ఇవ్వండి అని చెప్పారు. ఆయనే అడిగారు, పార్టీ ఒక ప్యాటర్న్ ఇచ్చింది, ఆ ప్యాటర్న్లో మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మీరు ఒకటి రెండు ఏం చేశారో, మిగతా ఏం చేశారో మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. దానికి ఎవరు అక్కర్లా, దానికి సాక్ష్యం కావాలా, కెమెరాలు కావాలా, ఎలక్షన్ కమిషన్ కావాలా? రాజకీయాల్లో అంతరాత్మే కదా, మీ అంతరాత్మ మీకు సమానం చెప్పుకోండి. దానికి పెద్ద పెద్ద సాక్ష్యాలు ఇవన్నీ కావాలేంటి? ఇది మీరైతే వారు మాట్లాడతారు. ఏంటండి మొత్తం వెళ్ళిన నలుగురిలో ముగ్గురు రెడ్లా? ఏది కులందేముందండి, రెడ్లా లేకపోతే ఇంకోళ్ళా ఇంకోళ్ళా కాదు కదా. అమ్ముడు పోయే గుణం ఉంటాకే అన్ని కులాల్లో ఉంటారు. ఎందుకు ఉంటారు? పాత 23లో ఉన్నారు, పాత 23లో కూడా ఏడుగురు ఉన్నారు రెడ్లు. ఎప్పుడు 2016, 2017, 2015లో బొనియర్ రెడ్లు కదా, బొమా. కాబట్టి వాళ్ళ ముగ్గురు రెడ్లు వెళ్ళిపోయారు. ముగ్గురు జగన్మోహన్ రెడ్డి అని ఆయన రెడ్లు నమ్ముకోలేదు, లేకపోతే ఇంకో వాళ్ళు నమ్ముకోలేదు, ప్రజలు నమ్ముకున్నాడు. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు మానసికంగా కుంగదీద్దాం అనుకున్నాడో, నాయకత్వాన్ని బలహీనపరుచుదాం అనుకున్నాడో, ఆ కుట్రల్ని కుతంత్రాలని ఛేదిస్తూ దమ్ము గారు చెప్పాడు, నేను కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటా, నువ్వు కొనుక్కో, నీ డబ్బులు దండగ చంద్రబాబు నాయుడు, నీ పాప సొమ్ము దండగ అని చెప్పి ఆ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారు. ఇవాళ అదే చెప్తున్నాడు, నీ జనాన్ని నమ్ముకున్నాను రా బాబు, నీ కులాన్ని ఇంకో వాళ్ళని నమ్ముకోలేదు, ప్రజలను నమ్ముకున్నాను. ఇవాళ అదే చెప్తున్నాను. బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తులు ఏ కులాల్లో అయినా ఉంటారు, రెడ్లో ఉంది ఎందులోనే ఉంటారు. కిందసారి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు గురి చేసి నలుగురికి మంత్రులు ఇస్తే దాంట్లో ముగ్గురు రెడ్లు, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బొమ్మా అఖిల ప్రియ రెడ్డి, ముగ్గురు రెడ్లే కదా. కాబట్టి ఇవాళ ఏదో రెడ్లు జారిపోయారని మీలాంటి వాళ్ళు అడిగితే అదేదో అయిపోయేదేం కాదు. అక్కడ ప్రజలు నమ్ముకుంటాడంతే. ఇవాళ వారు వెళ్ళిపోయిన వారు రకరకాలుగా మాట్లాడుతున్నారు, అది ఇదే అని చెప్పని. ఒక ఆయన అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో వదిలేశారని. ఎప్పుడో వదిలేస్తే అసలు మీరెందుకు వెళ్ళిపోలేదు? మరి మీరు అవకాశవాదమే కదా, ఇప్పుడు దాకా ఎందుకు కొనసాగారు? ఎలక్షన్లకి ఆయన ఎవరు హైదరాబాద్లో ఉంటాడు అనుకుంటా, ఉండి ఆయన రాజకీయ జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. ఆయనతో పోటీగా ఏమైనా ఖాళీ ఉంటే మీరు కూడా వ్యాపారం పెట్టుకుంటే పోద్ది, బోర్డు తగిలిచ్చి రాజకీయ జ్యోతిష్యం చెప్పబడినని చెప్పాను. ఇవాళ ఈ మాట్లాడేటువంటి వారందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు నిజాయితీగా ఉంటే, నిజంగానే దమ్ముగా ఉంటే రాజీనామా లెటర్ ఒకటి స్పీకర్ గారి ముఖాన్ని పడేయచ్చు కదా. స్పీకర్ గారికి ఒకటి పడేసేసి మీ నిజాయితీ ఏంటో, మీ బలం ఏంటో, నియోజకవర్గంలో మీకు ఎంత సత్తా ఉందో నిరూపించుకోవచ్చు కదా. 24 దాకా ఎందుకు ఆగటం? మా అందరి నోళ్ళు మూయించవచ్చు కదా, మేమేదో మాట్లాడుతున్నామని చెప్తున్నారు కదా, మా అందరి నోళ్ళు మూయించేయండి, దమ్ముగా గెలిచి మా అందరి నోళ్ళు మూయించేయండి, ఇబ్బంది ఏముంది? అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరు లొంగుతారా అని చూసుకున్నాడు, అనుమానం లొంగుతారా లేదా కొనగలమా లేదా అనుకున్నారు కాబట్టే కొడుకుని పెట్టలా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మంచి బుద్ధికి ఇది ఖచ్చితంగా నికార్సిగా గెలిచేటువంటి కొడుకునే పెట్టుకునేవాడు. బయటకి ఎందుకు ఇస్తాడు అవకాశం? పాపం ఈ అమ్మాయిని ఏదో ఇచ్చినట్టు ఉండదులే బీసీలకి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అలవాటు. ఓడిపోయేప్పటికైతేనేమో బీసీలకి ఎస్సీలకి ఇవ్వటం, పాపం అప్పుడే రాజ్యసభకు కూడా అంతే, అదే రకమైనటువంటి పరిస్థితులు. ఓడిపోయే సీట్ అయితే ఒక రకం ఒకళ్ళకి ఇస్తాడు, గెలిచే సీట్ అయితే ఒకళ్ళకి ఇస్తాడు, అగ్రవర్ణాలకు ఇస్తాడు. ఇది వారందరికి కూడా మేము చెప్పేది ఒకటే, మీ అంతరాత్మకు తెలుసు,
దీని గురించి సాక్ష్యాలు కెమెరాలు రుజువులు అక్కర్లా మీతో ఓటు వేయించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలు ఎవరిని అడిగినా చెప్తాడు యూనిక్ ప్యాటర్న్ ఏంటి మీకేం ప్యాటర్న్ ఇచ్చాము వాళ్ళు వాళ్ళ సభ్యులకు ఎందుకు ప్యాటర్న్ ఇచ్చారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ సభ్యులతో ఎందుకు ఓటు వేయించారు ఈ కాబట్టి తప్పు చేసి కూడా ఏదో అన్న సామతిగా ఉంటది ఎవరినో కొట్టి మొగసాలకు ఎక్కామని లేదే తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసి పైకి ఇల్లు కొప్పెక్కి కూసిందంట ఆ రకంగా ఉన్న పరిస్థితి తప్పు చేయటమే కాకుండా ఇంకా ఎదురు దెబ్బలాడటం పోట్లాడటం ఈ రకమైనటువంటి పరిస్థితులు తమ్మున రాజకీయం కాబట్టి మీరు పార్టీని వెన్నుపోటు పొడిచారని చెప్పనే పార్టీ నిర్ధారణకు వచ్చింది కాబట్టి నిర్ధారణకు వచ్చి నమ్మి మిమ్మల్ని సస్పెండ్ చేసింది గుర్తులో పెట్టుకుని జగన్ అంటే ఇట్లాగా ఉంటాడు జగన్ దమ్ముగా రాజకీయాలు చేస్తాడు జగన్ వెన్నుపోటు పడడు జగన్ నికార్సైన రాజకీయం చేస్తాడని మీకు కూడా తెలిసిన విషయాలే కాబట్టి ఏదైతే మీరు ఒప్పందాలు పడ్డారో అక్కడ వెన్నుపోటు పడకుండా అతను మిమ్మల్ని దొంగ దెబ్బ వేయకుండా అతను మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకుని జాగ్రత్తగా మీ రాజకీయాలు నడుపుకుంటే హుందాగా ఉంటదని చెప్పని మీ అందరికీ తెలియజెప్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు యొక్క చరిత్ర నైజం చరిత్ర మొత్తం మనం నెవరవేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎట్లా ఉంటుంది ఆయన చరిత్ర ఎట్లా ఉంటుంది ఆయన నైజం ఏంటి విలువలతో విశ్వసనీయతతో దమ్మున్న రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయటాకి పెట్టింది పేరనేది మనందరికీ ఒకసారి జ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకు చిలక పలుకులు పలుకటం అంటే అదే వారిని పార్టీ ఇన్ఛార్జిగా తాటికొండకి తొలగించి 6 మాసాలైంది ఈ 6 మాసాల్లో వారు శుభ్రంగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి వస్తున్నారు నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఎమ్మెల్యే విధి నిర్వహణ చేస్తున్నారు పార్టీ రివ్యూ మీటింగ్లకు కూడా వారు వస్తున్నారు కదా వచ్చి ముందు వరుసలో కూర్చుంటున్నారు కదా మొన్న జరిగినటువంటి గడప గడపకి రివ్యూ మీటింగ్లు కూడా మొదటి వరుసలో వారు కూర్చుని ఉన్నారు కదా అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా చంద్రబాబు పలికించేటువంటి చిలక పలుకులు తప్పితే వేరే ఏం లేదు అసత్యాలు ఇవన్నీ కూడా రాపాక్ గారు చంద్రబాబు గారి యొక్క నైజం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుడు పనులు చంద్రబాబు ఏ రకంగా అలవాటు పడిన తత్వంతో కొనటం అమ్మటం అనేటువంటి తన సహజ లక్షణాన్ని ఏ రకంగా బయట పెట్టుకున్నాడో అయన్ని కూడా ఒక శాసనసభ్యుడు నిలువెత్తు సాక్ష్యంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు నైజం గురించి ఇటన్నిటి గురించి ఎందుకు మేము ఆల్రెడీ మేము చెప్పేటువంటి శాసనసభ్యులకు ఎవరైతే మేము సస్పెండ్ చేసామో వారికి అంతకుముందే దగ్గర దగ్గర 6 మాసాల నుంచి అయ్యా దయచేసి పార్టీ టికెట్ ఈసారి మీకు ఇవ్వలేదు కాదే పార్టీని నమ్ముకుని ఉంటే కనుక భవిష్యత్తులో మీకు మర్యాదగా మీ గౌరవప్రదమైనటువంటి స్థానం ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చెప్తూ జరుగుతుంది ఇక వారి దారి వారు ఎత్తుక్కున్నారు ఎత్తుక్కోండి ఇక దాని గురించి ఎందుకు ఎత్తుక్కుని వనిపోయి దమ్ముగా చేస్తుంటే బాగుండేది ఇంకా దొంగతనం చేసి ఇంకా మేము మమ్మల్ని దొంగంటారా దొంగంటారా అని ఈ దబాయింపు అనేది ఇంకా ప్రజల్లో పలచనవటం తప్పితే వేరే ఉండదు నేను రాజీనామా అంటే వారి మాటలను బట్టి రమేష్ గారు వారు ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీకు నిజంగా అంత ఉంటే ప్రజల్లో అంత ఇదే ఉంటే కనుక చేసి చూపించండి ఇప్పుడు మేము ఇచ్చి మీరు పనికిరారు లేదా ప్రజల్లో మీరు పలసన అయిపోయారు అందుకనే మాకు పార్టీ టికెట్ ఇవ్వనని చెప్పి చెప్పింది అని మేము మాట్లాడుతున్నాం కదా లేదా సార్ మేము అసలు ఆ పోటుగాళ్ళం ఈరులం సూర్లం అంటున్నారు కదా అదేదో చూపించచ్చు కదా మా నోళ్ళు మూయించచ్చు కదా అని అన్నా ఏమని కంప్లైంట్ చేయాలి స
సస్పెండ్ సస్పెండ్ చేశామంటే దాని అర్థం ఏంటి? సస్పెండ్ చేశామంటే దాని అర్థం ఏంటండి? సీనియర్ విలేకరు రమేష్ గారు మీరు అంటే దాని అర్థం ఏంటి? మీకు ఎట్టాకు టికెట్ ఇవ్వట్లేదు కదా సార్, ఈ సంవత్సరం అంతా అనుభవించండి ఎమ్మెల్యే గారు అని చెప్పి వదిలేసామని చెప్తున్నాం. ప్రజలకు ఒక సంకేతం, పార్టీకి వెన్నుపోటు పొడిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు, తక్షణం యాక్షన్ ఉంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుని చెప్పింది అంతే. ఇక మనం మామూలుగా ఇక మన దర్యాప్తు మనం వెళ్ళేదాకా డబ్బులు ఉంచుతారు అక్కడ, డబ్బులు ఉంచుతారు అక్కడ మనం వెళ్ళేదాకా. ఎన్ని రోజులు అయిపోయింది ఇవన్నీ దొంగతనం చేయటానికి అలవాటు. ఇప్పుడు క్రిమినాలజీ అప్డేట్ అవుతూ వస్తున్నారు క్రిమినల్స్, ఎట్లా అయితే అలాగే ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారు 2015లో ఓటు కొంటూ దొరికేశాడు. అక్కడి నుంచి ఏం చేస్తాడు? ఇంకా రిఫైన్డ్, దొరకకుండా ఎలా దొంగతనం చేయొచ్చు, దొంగోట్లు ఎలా కొనచ్చు, రిఫైన్ అవుతాడు కదా. రిఫైన్ అయ్యే మీ కర్మ, మేము ఎట్లాగో మీకు టికెట్ లేదని చెప్పాం కదా, ఇక చంద్రబాబు నమ్ముకున్నారు, మీరు మీ గోతులు మీరు పడ్డారు జారలే అనుకున్నాం అంతే. ఆ దగ్గర లిస్ట్ ఇస్తే పని తీసుకుని జాగ్రత్తగా మేము కూడా వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం. మరి మా దగ్గర ఇది లేదు, ఈవిడ దగ్గర ఎందుకుందాం మరి ఆ లిస్టు?